ప్రభేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నాకు వందనాలు. మరొకసారి ఒక ఫాస్టింగ్ ప్రేయర్లో మనందరం కూడా వాక్యం నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి వాక్యంలోకి వెళ్ళటానికి ముందు ఒక చిన్న పాట పాడుకుందాం, చిన్న ప్రార్థన చేసి పాట పాడి తర్వాత వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరొకసారి మనందరినీ కూడా నువ్వు ప్రేమించి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్కాలనిచ్చి ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితిలో కూడా మాకు వాక్యాన్ని అందిస్తున్న విధానం బట్టి నీకు వందన. వినే చెవులు గ్రహించే మనస్సును మా అందరికీ నువ్వు దయచిన ఆయన. ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు తాకమని వేడుకుంటున్నావు. హృదయ కాఠిన్యాన్ని బద్దలగొట్టు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువును దర్శించు, వారి జీవితాల్లో గొప్ప మార్పును పరివర్తన తీసుకుని రమ్మని అయ్యా నేను వేడుకుంటూ ఉన్నాను. ఈ యొక్క కూడికను ఆదునుంచి అంతం వరకు అధ్యక్షత వహించి పాట పాడటంలోను వాక్య ధ్యానంలో కూడా మా అందరికీ నువ్వు సహాయం చేయమని, మీకు కలిపిన నన్ను కూడా నీ చేతిలో పాత్రగా వాడుకోమని తండ్రి మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమ కాలం, లోకమంతా శ్రమ కాలం, విడువబడుట బహు ఘోరం, విడువబడుట బహు ఘోరం, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, సాగిలపడి నమస్కరించి గడగడలాడు, సాగిలపడి నమస్కరించి గడగడలాడు. పొంగని మోకాలన్నీ, పొంగని మోకాలన్నీ, ఏసయ్య ఎదుట వంగిపోను, ఏసయ్య ఎదుట వంగిపోను, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడ మరువద్దు ఆయన రాకడా, క్రైస్తవుడ మరువద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, ప్రేమ పాటున మారాలి, ప్రేమ పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు.
లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రము. మరొకసారి మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మనము ఈ యొక్క ఉపవాస కూడికలో మనము విశ్వాసములో కొనసాగవలను అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం, కంటిన్యూ ఇన్ ద ఫెయిత్. అయితే దీని గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు అపొస్తలుల కార్యము 14:22 నుండి మనం చదువుకుంటూ వచ్చాము. అందులో శిష్యుల మనస్సును దృఢపరచి విశ్వాసంలో నిలకడగా ఉండవలనని, మరి విశ్వాసులను అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులను మరి హెచ్చరించినట్టుగా అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అక్కడ ఉన్నటువంటి శిష్యులను పౌలు మరి అక్కడ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ వచనంలో మనం ఎన్నోసార్లు ఆ వచనం నుండి మనం ముందుకొచ్చాము. అయితే ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:12 వెళ్దాం. ఎందుకంటే అక్కడ పరుగు పందెం గురించి పౌలు చెప్తూ ఉన్నాడు. మరి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో పరిగెత్తాలని చెప్తూ ఉన్నాడు. దాని గురించి కొన్ని విషయాలు స్పష్టంగా ఈరోజు కూడా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 నేను చదువుతాను, దాంట్లో నుంచి మనం ముందుకు వెళ్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు తన యొక్క తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై, లేదా తండ్రితో ఉండేటువంటి ఒక ఆనందం లేదా సహవాసం కొరకై, అతి గొప్ప ధన్యత కొరకై ఈ లోకంలో వచ్చేటువంటి అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆయన మరి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నా. అయితే మనం యేసు ప్రభువుని చూస్తూ ఆయన పరిగెత్తిన విధంగా, లేదా ఆయన అడుగు జాడలో మనం ముందుకు సాగుతూ ఉన్న సమయంలో, మనం కూడా పరుగు పందెములో పరిగెడుతున్నప్పుడు యేసు ప్రభుని గురిగా పెట్టుకొని, లేదా ఆయన చూపిన మాదిరి ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు అవమానాలు ఎదురవుతాయి, హింసలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, రకరకాల మాటలు అంటే అబద్ధపు మాటలల్లా పలకటం జరుగుతుంది, వెలివేయటం జరుగుతుంది. అంటే ఇలాంటివి అనేకమైనవి మనకు ఎదురవుతాయి. ఈరోజు మనం చాలాసార్లు ఏం చేస్తామంటే పరుగు పందెం అనేది చాలా సులువు అనుకుంటాం, కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు అంటే శ్రమలు, హింసలు, మరణాన్ని సహించడం జరిగింది. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వైపు చూస్తూ పరుగు పందెములో పరుగెడుతున్న సమయంలో మనకు వచ్చే అవమానమును కానీ, హింసను కానీ, లేదా శ్రమలు కానీ, కష్టాలు కానీ, నిందలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము ఆనందంతో, సంతోషంతో వాటిని సహిస్తూ భరిస్తూ ముందుకు సాగవలసిన అవసరం మనకుంది.
ఎందుకంటే ఈరోజు యథార్థంగా జీవిస్తే, నీతిగా బ్రతికితే, వాక్య ప్రకారంగా బ్రతికితే మనకు అంటే కష్టాలు రావు అనుకుంటారు. నేను దేవునిలో మంచిగా ఉన్నాను కాబట్టి కష్టాలన్నీ పోతాయి, కష్టాలు పోయి అందరూ నన్ను మెచ్చుకుంటారు, అందరూ నన్ను మంచి విశ్వాసి అంటారు, మంచి పాస్టర్ అంటారు, లేదా మంచి వ్యక్తి అని అందరూ నన్ను పొగుడతారని మనం అనుకుంటాం. చాలామంది మనము అంటే అనేక మందికి ఉన్నటువంటి అభిప్రాయం అలాంటిది. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుకు దగ్గర అవుతామో, ఎప్పుడైతే మనము యేసు ప్రభుని గురిగా పెట్టుకొని పరుగెడతామో, అప్పుడు మనకు అవమానాలు ఎదురవుతాయి, అప్పుడు మనకు హింసలు ఎదురవుతాయి, అప్పుడు మనకు రకరకాల నిందలు, అవమానాలు ఇలాంటివన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా మనము భరించుకుంటూ సహించుకుంటూ పరుగు పందెములో ముందుకు సాగవలసిన అవసరం ఉంది. అయితే ఈ పరుగు పందెములో మనం చాలాసార్లు పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు అనేక మంది నుంచి మనము ప్రోత్సాహాన్ని కోరుతూ ఉంటాం. అంటే వాళ్ళు నన్ను ప్రోత్సహించాలి, వీళ్ళు నన్ను ప్రోత్సహించాలి. పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు దేవుడు మనను ప్రోత్సహించడం కానీ, లేకపోతే పరుగు పందెంలో ఉన్నవారు మనల్ని ఎంకరేజ్ చేయడం తప్ప అందరూ మనల్ని ఎంకరేజ్ చేయరు, లేదా మనల్ని ప్రోత్సహించరు. అది భార్య కావచ్చు, భర్తే కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులే కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే, పరుగు పందెములో లేనివారు, అసలు శిశులైన నిజమైన పరుగు పందెములో లేనివారు మనల్ని ప్రోత్సహించరు. మనం చేస్తున్న దాన్ని ఖండించడానికి, లేదా ఆటంకపరచడానికి, లేదా మనని అవమానపరచడానికి, మన మీద నిందలు మోపడానికి రకరకాల పరిస్థితులు, అంటే రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారే కానీ, రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతాయే కానీ మనకు ప్రోత్సాహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే నిజంగా పౌలు వలె ఎవరైతే పరుగు పందెంలో పరుగెడుతూ ఉన్నారో, వాళ్ళు ఇతరులను పరుగు పందెంలో పరిగెత్తమని ప్రోత్సహించడం జరుగుతుంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మదేవుడు కూడా మనల్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. దాని గురించి కొన్ని విషయాలు ఒక వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మరొకసారి చెబుతాను, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దమును నీ చెవులకు వినబడును. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మదేవుడు అంటే దేవుడు మనం ఏం చేస్తూ ఉన్నాడంటే, వెళ్ళవలసిన త్రోవలో లేదా పరిగెత్తాల్సిన పరుగు పందెములో పరిగెత్తకుండా కుడికి కానీ ఎడమకు కానీ వెళ్తున్నప్పుడు దేవుడు తన శబ్దమును మనకు వినిపించి తన మాట ద్వారా ఇదే త్రోవ లేదా ఇదే మార్గము, ఇందులోనే నడువుడి అని మనకేం చేస్తాడంటే మనకు ఒక శబ్దాన్ని వినిపించి ఆయన మాటల ద్వారా మనని ప్రోత్సహించడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. అలాగే పౌలు వలె ఎవరైతే పరుగు పందెములో ఉంటారో వాళ్ళు పరుగు పందెములో పరిగెత్తమని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి అనేకులు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పరుగు పందెంలో పరిగెత్తడానికి మనల్ని ప్రోత్సహించరు. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా పరుగు పందెంలో పరిగెత్తమని ప్రోత్సహించరు. ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, అభ్యంతరపరిచే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, నిందలు మోపే వాళ్ళు ఉంటారు, మన మీద రకరకాల లేనిపోని వార్తలు పుట్టించే వాళ్ళు ఉంటారు, రకరకాల పరిస్థితులు, రకరకాల మనుషులు మనకు ఎదురవుతారు. అయితే మనము చూడవలసింది ఏంటి, అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనకి ఏ శబ్దమైతే దేవుడు వినిపిస్తున్నాడో ఆ శబ్దం మీద దృష్టి పెట్టాలి. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని, ఇదే త్రోవ, అందుకే ఇక్కడ ఏముంది, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇదే త్రోవ అంటే ఈ త్రోవలో నీవు నడవమని దేవుడు నీ వెనక నుండి నిన్నేం చేస్తూ ఉన్నాడు, తన మాట చేత నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇదే పరుగు పందెంలో పరిగెత్తమని ప్రభు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి దృష్టి ఏంటంటే, దేవుడు తన అభిషక్తులు లేదా యేసు ప్రభు చూపిన మాదిరి చొప్పున,
నడిచినటువంటి దైవ సేవకులు మనకేం చేస్తూ ఉంటారు? పరుగు పందెములు పరిగెత్తమని ప్రోత్సహిస్తూ ఉంటారు. పరిశుద్ధ ఆత్మదేవుడు పరుగు పందెములు పరిగెత్తమని, ఇదే త్రోవ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా పరిగెత్తమని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంకరేజ్మెంట్ అనేది అంటే అందరి ప్రోత్సాహం నాకు కావాలి, అందరూ నన్ను ప్రోత్సహించాలి, అందరూ నన్ను ప్రోత్సహించాలంటే అది కాని పని. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత లోకంలో, ప్రస్తుత క్రైస్తవ లోకంలో మనం చూస్తే అనేక మంది గేహాజీ వంటి పరుగులు పరిగెడుతున్నారే కానీ, యేసు ప్రభు పరిగెత్తినట్టుగా, పౌలు పరిగెత్తినట్టుగా, పేతురు పరిగెత్తినట్టుగా అంటే అసలు సిసలైన పరుగు పందెములు ఉన్నవారు కొద్ది మందే. అయితే సరియైన ఆ ఒక పరుగు పందెము నుండి తొలగిపోయి దేవుని యొక్క వెనక నుండి వినబడుతున్న శబ్దమును వినకుండా చెవులు మూసుకొని తమ హృదయాన్ని కఠినపరుచుకొని ఏమంట ఆస్తిపాస్తుల కోసము, పేరు కోసము, పదవుల కోసము, సుఖభోగాల కోసము గేహాజీ వలె, బిలాము వలె, ఆకాను వలె సరియైన త్రోవ నుండి తొలగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎంకరేజ్మెంట్ అనేది అంటే ప్రోత్సాహం అనేది అందరి నుంచి దొరకదు. ఎవరైతే నిజమైన పరుగు పందెములు ఉంటారో వాళ్ళే మనని ప్రోత్సహిస్తారు. అలాగే పరుగు పందెములు, నిజమైన పరుగు పందెములు మనం వెళ్ళాలి అనుకుంటే, నిజమైన పరుగు పందెములు ముందుకు సాగాలి అనుకుంటే వెనక నుండి ఒక శబ్దం దేవుడు వినిపించి మనని ఆ శబ్దం ద్వారా, మాట ద్వారా మనల్ని ప్రోత్సహిస్తాడు. ఏంటి ఆ మాట అంటే, ఇదే త్రోవ. ఎన్నోసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మన మీద నిందలు మోపినప్పుడు, మనల్ని మనమే అనుమానించుకునే విధంగా మన మీద మాటలు అంటే లేనిపోని మాటలు పుట్టిస్తారు, అబద్ధపు మాటలల్లా పలుకుతారు, లేదా మనని ఏంట హేళన చేస్తారు, అవమానం పరుస్తారు, కించపరుస్తారు. ఇలా రకరకాల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఈ రకరకాల పరిస్థితులను బట్టి మనము కొన్నిసార్లు, అయ్యో నేను సరిగ్గా నడుస్తున్నానా లేదా సరైన త్రోవలో వెళ్తున్నానా లేదా అనేసి మనం కొన్నిసార్లు కృంగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ప్రభు ఏం చేస్తాడు? తన శబ్దమును బట్టి ఇదే త్రోవలో నువ్వు నడవాలి అని దేవుడు ధైర్యపరిచి, తన వాక్కు చేత, తన పరిశుద్ధాత్మ చేత మనని బలపరిచి అదే సరైన త్రోవలో ముందుకు సాగటానికి ప్రభు మనకు కృపణిస్తాడు. కాబట్టి ఇక్కడ సరియైన పరుగు పందెములు ముందుకు సాగాలి అనుకుంటే ప్రభు మనకు శబ్దాన్ని వినిపిస్తాడు. దైవ సేవకులు కూడా ప్రోత్సహించి, బలపరిచి ముందుకు నడిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రేమిదోర్మిటి, ఈరోజు మనం సరియైన త్రోవలో నడుస్తున్నప్పుడు అందరి నుంచి ఎంకరేజ్మెంట్ రాదు. మనం సరియైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి నడుస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు అందరూ మనల్ని మెచ్చుకోరు, అందరూ మనల్ని నచ్చరు, అందరూ మన గురించి మంచి సాక్ష్యము పలకరు. లేనిపోని వార్తలు పుట్టించడం కానీ, లేనిపోని అబద్ధములు పుట్టించడం కానీ, రకరకాల నిందలు, ప్రభు యేసు క్రీస్తు దానికి, ఆయన జీవితం దానికి సాదృశ్యం. యేసు ప్రభు పాపమే చేయలేదు, యేసు ప్రభులో శరీరాశ నేత్రాశ జీవబడ్డమం లేదు, యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, ధర్మశాస్త్రం నెరవేరుస్తూ ఎంతో నమ్మకంగా, ఎంతో పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఆయనలోని తప్పులు పట్టడానికి చూశారు, ఆయన మీద నిందలు మోపడానికి చూశారు, ప్రయత్నం చేశారు. తర్వాత చివరికి ఏ దోషము కానరాకపోయినా, ఏ పాపము కానరాకపోయినా, చివరికి వారికి ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అన్యులకు, రోమియోలకు అప్పగించి సిలువ వేయటానికి వారిని ప్రోత్సహించడం జరిగింది. అంటే ఇక్కడ సరియైన మాదిరిని చూపినప్పటికీ ఆ మాదిరిని నచ్చని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నచ్చిన వాళ్ళు 120 మంది తప్ప ఎరుషులేమంతా ఒకటైపోయింది, శాస్త్రులు పరిసేలు ఒకటైపోయారు, వాక్యం ఎరిగిన వారు, పితరులకు దేవుడు ఏం చేశాడు అవన్నీ తెలిసిన వారు. ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే ఏమంట, దేవుని అభిషక్తుల్ని ముట్టకూడదని కీర్తన గ్రంథంలో కానీ ఆయా పుస్తకాల్లో చక్కగా రాయబడినప్పటికీ, అభిషేకించిన యేసుని, తండ్రి పంపిన యేసుని వారు ఏం చేశారు? సిలువ వేసినట్టుగా చూస్తున్నారు. మనం చక్కగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం సరియైన పరుగు పందెంలో వెళ్తున్నప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు గుంపులు గుంపులుగా ఉంటారనుకోవద్దు. భార్య నన్ను ఎంకరేజ్ చేస్తుంది,
నేను చేసే ప్రార్థనకు నాకు సపోర్ట్ చేస్తుంది, నేను చేసే ఏమంట నేను చేసే వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు నాకు సపోర్ట్ భార్య చేస్తుంది, భర్త చేస్తాడు, లేదా తల్లిదండ్రులు చేస్తారు, లేకపోతే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటే కాదు. ఎందుకంటే పరుగు పందెంలో వెళ్తున్నప్పుడు ఎవరైతే ఆ పరుగు పందెంలో ఉంటారో వాళ్ళే నిన్ను ఎంకరేజ్ చేయగలుగుతారు. అంతేకాకుండా ప్రభు యేసుక్రీస్తు నిజంగా నీ పరుగు పందెంలో ముందుకు సాగాలని ఆశ నీకుంటే, సరి అయిన త్రోవలో నడవాలని ఆశ నీకుంటే, దేవుడు తన ఆత్మ చేత నీకు ఒక శబ్దాన్ని వినిపించి నేను ఎంకరేజ్ చేస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే వాక్య ప్రకారంగా నడుస్తావో, ఎప్పుడైతే నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావో, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క యేసు ప్రభుని గురిగా పెట్టుకొని ఆయన మార్గంలో నడుస్తావో, అప్పుడేం జరుగుతుంది, నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు తగ్గిపోతారు, నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు తగ్గిపోతారు. నీ గురించి నా సాక్ష్యము, నీ గురించి ఒకప్పుడు ఓ ఇతను చాలా మంచివాడు 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 అనే వాళ్ళు ఈరోజు నిన్ను మంచివానిగా ఎంచరు, నిన్ను మంచి వ్యక్తిగా ఎంచరు, నిన్ను కించపరుస్తారు, నిన్ను అవమానపరచడానికి చూస్తారు. నీ గురించిన అంటే ఒకప్పుడు ఏ నాలికలైతే నీ గురించి మంచి సాక్ష్యం పలికాయో ఆ నాలికలే నీ గురించి చెడ్డగా మాట్లాడతాయి, ఆ వ్యక్తులే నీ గురించి చెడ్డగా మాట్లాడతారు, నిన్ను నీ మీద పగబట్టినట్టుగా, నీ మీద కక్షబట్టినట్టుగా, నీవేదో వారికి అన్యాయం చేసినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఎందుకు? ఎందుకంటే సరి అయిన త్రోవలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, సరి అయిన మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, సరి అయిన మార్గంలో ఎవరైతే నడుస్తారో, సరి అయిన పరుగు పందెంలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నేను ఎంకరేజ్ చేస్తారు. నువ్వు నిరాశపడినప్పుడు ఇదిగో పరుగు పందెంలో పరిగెత్తు, సమయం తక్కువగా ఉందని నిన్ను ప్రోత్సహించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధ ఆత్మదేవుడు తన శబ్దం చేత తన మాటల చేత నిన్ను బలపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, ఇదిగో నేను వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడు ఎందుకు నాకు ఎంకరేజ్మెంట్ రావటం లేదు, అందరూ నన్ను ఎందుకు ఎంకరేజ్ చేయటం లేదు, అందరూ నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు, అందరూ నా గురించి ఎందుకు మంచిగా మాట్లాడటం లేదు. ఎందుకు అంటే నీవు వారి గుంపు నుంచి నువ్వు వేరైపోయా, ఆ గుంపులో నుండి నువ్వు వేరైపోయా. వారేమో గేహాజీ వంటి పరుగులు, ఆకాను వంటి పరుగులు, బిలాము వంటి పరుగులు, ఇస్కరోదు యూదా వంటి పరుగులు వేస్తూ ఉన్నారు. పరుగు అట్టి పరుగు పందెంలో వాళ్ళు ఉన్నారు. కానీ నీవు అసలు సిసలైన పరుగు పందెంలో ఉన్నారు. ఎందుకంటే అసలు సిసలైన పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు బహు కొద్ది మందే ఉంటారు, బహు కొద్ది మందే ఉంటారు. ఆకాను వంటి గేహాజీ వంటి పరుగు పందెంలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. క్రైస్తవ లోకంలో కూడా గుంపులు గుంపులుగా అలాంటి వారు ఉన్నారు. గేహాజీ వంటి వారు ఉన్నారు, బిలాము వంటి వారు ఉన్నారు, ఆకాను వంటి వారు ఉన్నారు, ఇస్కరోదు యూదా వంటి వారు ఉన్నారు, దేమా వంటి వారు ఉన్నారు. ధనాపేక్షకులు ఈ యొక్క క్రైస్తవ లోకంలో కూడా, సంఘాల్లో కూడా చాలామంది ఉన్నారు. అందుకే అసలు సిసలైన పరుగు పందెంలో పరిగెత్తే వారిని వాళ్ళు ప్రోత్సహించరు. వాళ్ళు చేసే ప్రార్థనలు లేదా వారు చేసే వారు చెల్లించే మూల్యాన్ని, వాక్యం కొరకు దేవుని చిత్తం కొరకు వారు చెల్లించే మూల్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు గ్రహించరు. అదేముంది ఇదేముంది అనేసి దానికి వంకలు పెడతారే కానీ దానికి ఏదో ఒక ఆ మూల్యాన్ని లేదా చేసిన ఆ కార్యాన్ని వక్రీకరిస్తారే కానీ దాన్ని మెచ్చుకునే మనసు వారికి రాదు. ఎందుకు అంటే వీళ్ళు అసలు సిసలైన పరుగు పందెంలో లేరు, అసలు సిసలైన పరుగు పందెంలో లేరు. ప్రభు యేసుక్రీస్తుని గురిగా పెట్టుకొని విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసుక్రీస్తుని గురిగా పెట్టుకొని పరిగెత్తటం లేదు. వీరు మార్గం తొలగిపోయారు, మార్గం తప్పిపోయారు, మార్గం తప్పిపోయారు. అందుకే వారు ప్రోత్సాహం చేయటం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను ప్రోత్సహించేవారు బహు కొద్ది మందే ఉండొచ్చు, అందరి నుంచి నీకు ప్రోత్సాహం రాకపోవచ్చు, నిన్ను వెలివేయచ్చు, నీ పేరు చెడ్డదిగా కొట్టేయచ్చు. అందుకే లూకాసు వార్తలు మనం చూసినట్లయితే, లూకాసు వార్త 6:22 మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ మనుష్య కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము మనుష్యులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదిగా కొట్టివేయినప్పుడు, అంటే ప్రభు యేసుక్రీస్తుని గురిగా పెట్టుకొని పరిగెడుతున్నప్పుడు
అసలు సిసలైన దేవుని త్రోవలు నడుస్తున్నప్పుడు, పరుగు పందెములు పరిగెడుతున్నప్పుడు మనుష్యులు నిన్ను ద్వేషిస్తారు, నిందిస్తారు, నిన్ను వెలివేస్తారు. వెలివేయటమే కాకుండా నీ పేరు చెడ్డదిగా కొట్టేస్తారు, నీ పేరు చెడ్డదిగా కొట్టేస్తారు. అందుకే ఈరోజు యేసు ప్రభుని గురిగా పెట్టుకొని పరిగెడుతున్నప్పుడు, యేసు ప్రభుని గురిగా పెట్టుకొని మనం పరిగెడుతున్నప్పుడు ఎవరు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఎవరు నన్ను అవమానపరుస్తూ ఉన్నారు, ఎవరు నా గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు.